పోలీస్ రిక్రూట్మెంట్ లో కొన్ని నిబంధనలను ప్రభుత్వం సడలించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ పంపిన టీపీసీసీ జాయింట్ సెక్రటరీ ఎండి అజిత్ పాషా రిక్రూట్మెంట్ లోని కొన్ని నిబంధనలను ప్రభుత్వం సడలించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన టీపీసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి ఆజిజ్ పాషా ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో తిరకాసు పెట్టింది. స్టడీ సర్టిఫికెట్ల సమస్య తెచ్చింది. ఒకటో తరగతి నుండి మొత్తం స్టడీ సర్టిఫికెట్లు కావాలనడంతో పాటు డిగ్రీ సర్టిఫికెట్లు కూడా 2022 జూన్ 1వ తేదీలోపు ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నారు. వీటన్నింటితో తమ ఆశలపై నీళ్లు చల్లారు అంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్ట్ 2 దరఖాస్తు ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు సమస్యలు సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు కలవడం లేదు. దాంతో పార్ట్ 2 దరఖాస్తు ప్రక్రియను పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. పోలీస్ శాఖకు చెందిన ఈ రెండు విభాగాల ఉద్యోగాల కోసం 2022 జూలై 1వ తేదీ నాటికి సంబంధిత విద్యార్హతతో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే కరోనా ప్రభావంతో మేలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు జూన్ జూలై నెలలో జరిగాయి. వాటి ఫలితాలు ఆగస్టు 2వ వారంలో వెలువడ్డాయి. పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ లో జూలై 1 లోపే డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలని పేర్కొనడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. డిగ్రీ చివరి సంవత్సరం రాసిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఎస్ఐ పరీక్షల్లో అర్హత సాధించారు. వారంతా ఇప్పుడు పార్ట్ 2 లో ఎస్ఐ కానిస్టేబుల్ కు దరఖాస్తు చేసుకోవాలా లేక కానిస్టేబుల్ కే దరఖాస్తు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. సర్టిఫికెట్లు జూలై తర్వాత అందడంతో ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా లేదో తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్లకు అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. అయినా స్పందన లేదు. పార్ట్ 2 దరఖాస్తుల్లో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లతో పాటు కుల ధృవీకరణ పత్రాలు, బీసీ అభ్యర్థులకు నాన్ క్రిమినేషన్ సర్టిఫికెట్లను పొందుపర్చాలని బోర్డు సూచించింది. ఇప్పుడు వాటి కోసం వివిధ మండలాల తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ అభ్యర్థులు తిరుగుతున్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి ఎక్కువ సమయం తీసుకోవడం, మరోపక్క పార్ట్ 2 అప్లికేషన్ కు చివరి తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఆందోళన గురవుతున్నారు. స్థానికత కోసం పార్ట్ 2 లో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోనోఫైడ్ జత చేయాల్సి ఉంది. అవి ఉంటేనే కంప్యూటర్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. దాంతో సర్టిఫికెట్ల కోసం ఎప్పుడో చదివిన పాఠశాలకు అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. అయితే అన్ని చోట్ల ఆ పాఠశాలలు లేకపోవడం, మరికొన్ని చోట్ల ఆ పాఠశాలలు వేరే పాఠశాలల్లో విలీనం కావడం, ఇంకొన్ని చోట్ల పాఠశాలలు రద్దు కావడంతో అభ్యర్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవేళ చదువుకున్న పాఠశాలలున్నా యాజమాన్యాలు మారడం, ఇంకొన్ని చోట్ల సర్టిఫికెట్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు అప్పటి ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పుడు లేవు. స్టడీ సర్టిఫికెట్లు లేని చోట ఎంఆర్ఓ కార్యాలయం నుండి రెసిడెన్సీ సర్టిఫికెట్లు తీసుకోవాలని బోర్డు సూచించింది. అది ఇవ్వడానికి కూడా అధికారులు విచారణ, ఇతర వివరాల కోసం తిప్పలు పెడుతున్నారు. దాంతో అభ్యర్థులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కావున తమరు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ లేఖ ద్వారా తమరికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఎండి ఆజిజ్ పాషా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమస్కారములతో ఒక బహిరంగ లేఖను ఈరోజు ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాము. దీని యొక్క ఉద్దేశము ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు గతంలో చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు తెమ్మాలని చెప్పి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మరి కొత్త కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను ఇబ్బందులు పెడుతున్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు తీసుకురమ్మాలని చెప్పి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో నిబంధనలు పెట్టడం వల్ల మరి ఎస్ఐకి కానిస్టేబుల్కి అభ్యర్థులు ఆ ప్రాంతాలలో గతంలో చదివినటువంటి స్కూళ్ళు ప్రస్తుతం లేకపోవటం, మరి ఆ స్కూళ్ళన్నీ కూడా వేరే స్కూళ్ళలో విలీనం కావటం, కొన్ని స్కూళ్ళకి రికగ్నేషన్ లేకపోవటం, ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. స్టడీ కండక్ట్ సర్టిఫికెట్ తేవాలంటే అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అందుకనే మేము ఈ కొన్ని సర్టిఫికెట్లను ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా
మరి పార్టీ టూ అభ్యర్థులకు ఏదైతే గడువు తేదీ మరి పెట్టినారో దాన్ని కూడా గడువు తేదీని ప్రభుత్వం అభ్యర్థుల యొక్క పరిస్థితులను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గడువు తేదీని కూడా పొడిగించాలని ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీలు చేసుకొని ఉన్నారు సరైన టైంలో పలు చోట్ల తహసీల్దార్లు గారు అందుబాటులో లేకపోవడం వల్ల మరి సరైన టైంలో వాళ్ళకి సర్టిఫికెట్లు అందడం లేదు దీంతో అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రభుత్వం ఎన్ని విషయాలను అభ్యర్థులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి ఏదైతే ఈ లేఖలో పొందుపరుస్తున్నామో వాటిని వెంటనే ప్రభుత్వ ఉన్నత అధికారులకు తమరి ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని స్కూల్ సర్టిఫికెట్లు దొరకనందున వాటికి మినహాయింపు ఇవ్వాలని అదే విధంగా పార్ట్ 2 దరఖాస్తు అభ్యర్థులకు కూడా గడువు తేదీని పొడిగించి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు అభ్యర్థుల పక్షాన తమరికి ఈ యొక్క బహిరంగ లేఖను రాస్తున్నాం దీన్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225